అందరికీ నమస్కారాలు. ఈరోజు శ్రీనగర్ పాలనకి రామాలయాన్ని చేసి సురేష్ బాబు గారు ఈరోజు మన శ్రీనగర్ పాలనకి రామాలయం చేయడం జరిగింది. సో విగ్రహ నామ ప్రతిష్టలో భాగంగా ఈరోజు మేయర్ సురేష్ గారికి ఇక్కడికి వచ్చిన దానికి ధన్యవాదాలు. రామయ్య మీకు అష్టైశ్వర్యాలు దండ తీసుకో ప్రసాద్కి ఇంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత భేదోపమావహ తాం ఆహ జాత భేదో లక్ష్మీమరణగామినీం యస్యాం హిరణ్మయీం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి జై నమః. చెప్పండి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నలభై ఏళ్ళుగా ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతున్నా కానీ ఈ ఏరియాలో శ్రీనగర్ కాలనీ వాసులు అంటే 1-2-3 కాలనీ వాసులు అంటే అందరూ ఒక గుడిని నిర్మించుకోవాలి అనే సంకల్పంతో కేవలం 90 రోజుల్లో 17 రోజులు సలదాత ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన తర్వాత 17 రోజుల్లోనే ఈ ఆలయం నిర్మించి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం అనేది చిన్న గర్వకారణం. ఈ దినం అనగా గుడి కట్టిందే కాకుండా గర్భ స్తంభం ఒకటి ధ్వజస్తంభం ఈరోజు స్థాపించి రాములూరి విగ్రహము, వినాయకుని విగ్రహము, సరస్వతి విగ్రహాలు కూడా ప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు అందుకోవడం, కళ్యాణం ఈరోజు చేసుకోవడం ఈ ప్రాంతవాసులు ఎంతో సంతోషం. వాళ్ళందరినీ కూడా దాత స్థలదాతని ఈ కమిటీ ఉత్సవ కమిటీ
ఆలయ కమిటీ వారిని అభినందిస్తున్నా. నిజంగా పూర్వం తల్లి లాంటిది ఊరికి దేవాలయం మనకు నిర్మించుకోవాలి, ఆ నిత్యం పూజలు జరగాలనే ఆలోచనతోనే ఈ ప్రాంతం ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధి జరుగుతున్నాయని ఆలయం నిర్మించుకోవడం, ఈరోజు ఈ కాలనీ వాసులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి కేవలం 17 రోజుల్లో ఆలయం నిర్మించుకొని ఇక్కడ పూజలు చేయడం అనేది చాలా సంతోషం. ఈ ఆలయ కమిటీ వాళ్ళకి, ఉత్సవ కమిటీ వాళ్ళకి, ఈరోజు ప్రాణ ప్రతిష్ఠించిన విగ్రహాలు దాతలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.